చిన్న చిన్న పదాలతో మలయాళం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతో నేరండి. పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ మలయాళం నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలిస్తే చాలు, మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు, సులభంగా మలయాళం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఉండకపోవచ్చు సూత్రంతో స్పోకెన్ మలయాళం. ఏ సూత్రం అండి? ఉండకపోవచ్చు సూత్రం. ఈ ఉండకపోవచ్చు సూత్రం గురించి వివరంగా తర్వాత పేజీలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? జరిగి ఉండకపోవచ్చు పనులు మలయాళంలో చెప్పడం ఎలా? జరిగి ఉండకపోవచ్చు పనులు మలయాళంలో చెప్పడం ఎలా? కొన్ని పనులు జరిగి ఉండకపోవచ్చు. ఆ జరిగి ఉండకపోవచ్చు అనే పనులను మలయాళంలో ఎలా చెప్పాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్కి వెళ్దామా? ఉండకపోవచ్చు సూత్రం. వాక్యంలో ఉండకపోవచ్చు అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళి ఉండకపోవచ్చు, చదివి ఉండకపోవచ్చు, నేర్చుకుని ఉండకపోవచ్చు, పాడి ఉండకపోవచ్చు, మాట్లాడి ఉండకపోవచ్చు, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ఇరుకాన్ ఖలీల్లా అనే పదం వాడాలి. ఏ పదం వాడాలండి? ఇరుకాన్ ఖలీల్లా. నిజమే కదండి, డే టు డే లైఫ్లో మనం మాట్లాడుతుంటాం కదా, అతను అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు, ఆ పాఠం ఇతను చదివి ఉండకపోవచ్చు, నేర్చుకుని ఉండకపోవచ్చు, ఆమె ఆ పాట పాడి ఉండకపోవచ్చు, అతను ఈ విషయము అతనితో మాట్లాడి ఉండకపోవచ్చు. ఇలా మాట్లాడుతున్నాం కదా, ఇలా మాట్లాడేటప్పుడు ఉండకపోవచ్చు అంటే ఇరుకాన్ ఖలీల్లా అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? తెలుగులో మలయాళంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అయ్యేంటి? నేను వెళ్ళి ఉండకపోవచ్చు, నేను చదివి ఉండకపోవచ్చు, నేను నేర్చుకుని ఉండకపోవచ్చు, నేను పాడి ఉండకపోవచ్చు, నేను మాట్లాడి ఉండకపోవచ్చు. నేను అంటే నేను. నేను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో నేను. పోయిర్కాన్ ఖలీల్లా. నేను చదివి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో నేను. వాయిచిర్కాన్ ఖలీల్లా. నేను నేర్చుకుని ఉండకపోవచ్చు అంటే మలయాళంలో నేను. పడిచిర్కాన్ ఖలీల్లా. నేను పాడి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో నేను. పాడిర్కాన్ ఖలీల్లా. నేను మాట్లాడి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో నేను. సంసారిచిర్కాన్ ఖలీల్లా. బాగా గమనించండి, తెలుగు వాక్యంలో చివరిలో ఉండకపోవచ్చు 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 అని ఉంది, దానికి ఇరుకాన్ ఖలీల్లా ఎలా వచ్చిందో గమనించండి. నేను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే మనల్ని ఉన్నాము, నేను పోయిర్కాన్ ఖలీల్లా. పోయిర్కాన్, పోయిర్కాన్లో పోయి పక్కకు తీసామనుకోండి, పోయి పోయి పోయిలో ఈ ఉందా లేదా, ఆ ఈ సౌండ్ పెట్టుకొని మనము ఇరుకాన్ ఖలీల్లా ఇరుకాన్ ఖలీల్లా అంటున్నాం. మీరు బాగా గమనించండి. అదేవిధంగా నేను చదివి ఉండకపోవచ్చు అంటే కూడా నాన్ వాయి చిరుకాన్ ఖలీల్లా. వాయి ఈ ఈ వాయి చిరుకాన్ వాయి చి అంటే చిలో ఏముంది, ఈ ఉంది, ఇరుకాన్ ఖలీల్లా. అట్లా ప్రతి క్రియలో గమనించండి. ఓకే, ఇది మీరు పుస్తకంలో రాసుకోండి. ఆ టెక్నిక్ మనం బాగా గమనించండి, కష్టమే ఉండదు. నిజమే అండి, కష్టమే లేదు కదా, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి, ఇలాంటి వాక్యాలు ఎన్నైనా చెప్పొచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? తెలుగులో మలయాళంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి?
ఐదు వాక్యాలు అయ్యేమిటి? నేను తిని ఉండకపోవచ్చు, నేను చూసి ఉండకపోవచ్చు, నేను చెల్లించి ఉండకపోవచ్చు, నేను రాసి ఉండకపోవచ్చు, నేను నడిచి ఉండకపోవచ్చు. నేను అంటే నేను. నేను తిని ఉండకపోవచ్చు అంటే మలాల్లో నా కలిసి ఇది కార్ కలిగిల్లా. నేను చూసి ఉండకపోవచ్చు అంటే మలాల్లో నా కండు ఇది కార్ కలిగిల్లా. నేను చెల్లించి ఉండకపోవచ్చు అంటే మలాల్లో నా కట్టిరు కార్ కలిగిల్లా. నేను రాసి ఉండకపోవచ్చు అంటే మలాల్లో నా ఎలుది కార్ కలిగిల్లా. నేను నడిచి ఉండకపోవచ్చు అంటే మలాల్లో నా నడున్న ఇది కాదు కలిగిల్లా. ఓకే అండి, నిజమే కదండి. తెలుగులో మలయాళంలో ఇప్పటి వరకు నేను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు ఇలా పర్సనల్ ప్రాణం ఉపయోగించి వాక్యాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఆరు వాక్యాలు ఉన్నాయి. ఏంటి? నేను వెళ్ళి ఉండకపోవచ్చు, మనం వెళ్ళి ఉండకపోవచ్చు, మీరు వెళ్ళి ఉండకపోవచ్చు, అతను వెళ్ళి ఉండకపోవచ్చు, ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు, వారు వెళ్ళి ఉండకపోవచ్చు. నేను అంటే జ్ఞానం. వెళ్ళి ఉండకపోవచ్చు అంటే పోయిర్కాన్ కలిగిల్లా. నేను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే జ్ఞాన్ పోయిర్కాన్ కలిగిల్లా. మనం అంటే నంగల్. వెళ్ళి ఉండకపోవచ్చు అంటే పోయిర్కాన్ కలిగిల్లా. మనం వెళ్ళి ఉండకపోవచ్చు అంటే నంగల్ పోయిర్కాన్ కలిగిల్లా. మీరు అంటే నింగల్. వెళ్ళి ఉండకపోవచ్చు అంటే పోయిర్కాన్ కలిగిల్లా. మీరు వెళ్ళి ఉండకపోవచ్చు అంటే నింగల్ పోయిర్కాన్ కలిగిల్లా. అతను అంటే అవన్. వెళ్ళి ఉండకపోవచ్చు అంటే పోయిర్కాన్ కలిగిల్లా. అతను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే అవన్ పోయిర్కాన్ కలిగిల్లా. ఆమె అంటే అవల్. వెళ్ళి ఉండకపోవచ్చు అంటే పోయిర్కాన్ కలిగిల్లా. ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు అంటే అవల్ పోయిర్కాన్ కలిగిల్లా. వారు అంటే అవర్గల్. వెళ్ళి ఉండకపోవచ్చు అంటే పోయిర్కాన్ కలిగిల్లా. వారు వెళ్ళి ఉండకపోవచ్చు అంటే అవర్గల్ పోయిర్కాన్ కలిగిల్లా. బాగా గమనించండి, చివరిలో అన్నిటికీ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఉంది. ఉండకపోవచ్చు అంటే ఇర్కాన్ కలిగిల్లా. వెళ్ళి అంటే పోయి. ఇప్పుడు వాక్యం పూర్తిగా చూడండి వివరంగా. నేను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో నా పోయిర్కాన్ కలిగిల్లా. మనం వెళ్ళి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో నంగల్ పోయిర్కాన్ కలిగిల్లా. మీరు వెళ్ళి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో నింగల్ పోయిర్కాన్ కలిగిల్లా. అతను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో అవన్ పోయిర్కాన్ కలిగిల్లా. ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో అవల్ పోయిర్కాన్ కలిగిల్లా. వారు వెళ్ళి ఉండకపోవచ్చు అంటే మలయాళంలో అవర్గల్ పోయిర్కాన్ కలిగిల్లా. ఓకేనండి, నిజమే కదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇరుకాన్ కలిగిల్లా సూత్రం సహాయంతో వాక్యం మలయాళంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా ఇరుకాన్ కలిగిల్లా సూత్రం ద్వారా మలయాళంలో ఎలాంటి వాక్యాన్నైనా, ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలరనే నేను నిన్న నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా, పెద్ద పెద్ద వాక్యాలైనా ఎన్నైనా ఈ ఇరుకాన్ కలిగిల్ల సూత్రం ద్వారా మాట్లాడవచ్చు. ఇక ఈ ఇరుకాన్ కలిగిల్ల సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది, తర్వాత సూత్రానికి వెళ్దామా?